Hi friends, today's our topic is degrees of comparison. This degrees of comparison is also called comparison of adjectives. In the previous lesson, we have seen what are the forms of an adjective. An adjective will have three forms. One is a positive form, next one comparative form, and the other one is superlative form. In this way, an adjective, every adjective of a quality will have these three forms. Based on these three forms, we can identify the level of the comparison. Level is nothing but degree. Degree of a comparison. A quality is compared with the same quality of a thing, a person or place. Then we should know at what level the comparison is. And that's what we are going to see in this video. So let us understand these comparisons once again. Gold is a costly metal. Here we see costly is the adjective. What is costly? Gold. So costly adjective is defining the noun gold. And this is the quality, normal quality of gold. So this adjective is said to be in positive form. When positive form adjective is there in the sentence, we say that it is in positive degree. Means comparison is only positively. It means the quality of the noun is said here. In the second sentence, gold is costlier than any other metal. Costlier is the adjective. As it has got er at the end, we can identify that adjective is in comparative form. Moreover, when comparing, we have the word than to compare. So deeni valla ante adjective comparative form lo undadam valla compare chesetuvanti padam ainatuvanti than sentence lo undatam valla idi కంపారిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి సెంటెన్సు అని తెలుస్తుంది. అట్లాగే గోల్డ్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ మెటల్. కాస్ట్లీయెస్ట్ ఈజ్ ద అడ్జెక్టివ్ హియర్, దట్ ఈజ్ విత్ ఈఎస్టి. వెన్ అన్ అడ్జెక్టివ్ ఎండ్స్ ఇన్ ఈఎస్టి, దట్ ఈజ్ సెడ్ టు బి ఇన్ సూపర్లేటివ్ ఫామ్. అంటే ఇది సూపర్లేటివ్ ఫామ్లో ఉండేటువంటి అడ్జెక్టివ్ ఈ సెంటెన్స్లో ఉంది కాబట్టి దీనిని మనం సూపర్లేటివ్ డిగ్రీలో ఉండేటువంటి సెంటెన్సు అని అంటున్నాం. వాట్ ఈజ్ హియర్ సూపర్లేటివ్ మీన్స్? ఒక వస్తువుకు కానీ వ్యక్తికి కానీ స్థలానికి కానీ ఉన్నటువంటి ఒక క్వాలిటీని మనము అత్యున్నతమైనటువంటిదిగా చెప్పటం. గోల్డ్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ మెటల్ అంటే అత్యంత ఖరీదైనటువంటిది గోల్డు అని అంటున్నాం. అత్యంత ఖరీదైన దేనిలో అంటే మిగతా అన్ని మెటల్స్ తోటి దాన్ని కంపేర్ చేస్తున్నాము. వాటన్నిటికంటే కూడా గోల్డ్ అనేదే చాలా ఖరీదైనది. దానికి మించిన ఖరీదైనటువంటిది మెటల్ వేరేది లేదు అనేది దీని మీనింగ్. సో ఇట్ ఈస్ ద కంపారిజన్. ఇన్ ద కంపారిటివ్ ఫామ్ వి సే గోల్డ్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ ఎనీ అదర్ మెటల్. కంపారిజన్ ఎక్కడ ఉంది అంటే గోల్డ్ అనేది ఇక ఏ మెటల్ తీసుకున్నా కానీ, ఎలాంటి లోహం ఖనిజం తీసుకున్నా కానీ,
ఇతర అన్నిటికంటే కూడా ఇదే కాస్ట్లీ అయినటువంటి మెటల్ అనే మీనింగ్ ఉంది. ఇక్కడ కంపారిజన్ ఉంది, మళ్ళీ దాని క్వాలిటీ కూడా, దానికి ఉన్నటువంటి క్వాలిటీ అనేదే అట్మోస్ట్గా ఉంది అన్న మీనింగ్ కూడా ఉంటుంది. సో ఇట్లా కంపారిటివ్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో మనం కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు కంపారిజన్ దేని దేనితో ఉంది అనేటువంటిది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత అడ్జెక్టివ్ను బట్టి అది ఏ యొక్క లెవెల్లో ఉంది అనేది తెలుసుకుంటాం. అందుకే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వీ హ్యావ్ త్రీ వెరైటీస్, త్రీ టైప్స్ టు సే. వన్ ఈజ్ అ పాజిటివ్ డిగ్రీ, అనదర్ వన్ ఈజ్ అ కంపారిటివ్ డిగ్రీ, థర్డ్ వన్ ఈజ్ అ సూపర్లేటివ్ డిగ్రీ. సో వీటిని అర్థం మారకుండా మనం ఏ విధంగా ఇంటర్చేంజ్ చేయాలి, కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కు, సూపర్లేటివ్ నుంచి పాజిటివ్కు, పాజిటివ్ నుంచి సూపర్లేటివ్కు, ఈ విధంగా మీనింగ్ చేంజ్ కాకుండా వీటిని ఎలా మార్చాలి అన్నటువంటిదే ఈరోజు ఈ టాపిక్లో మనం తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో ఉండేటువంటి రకరకాల సెంటెన్సులు ఈ మూడింట్లో ఎలా ఉంటాయి అని చూసేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీనినే మనం ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది చూస్తే, వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, దేర్ ఆర్ ఫోర్ టైప్స్ మెయిన్లీ. ఫస్ట్ వన్ ఈజ్ ది బెస్ట్ టైప్, సెకండ్ వన్ వన్ ఆఫ్ ది బెస్ట్, థర్డ్ వన్ నాట్ ది బెస్ట్, అండ్ లాస్ట్ వన్ టూ పర్సన్స్ టూ ప్లేసెస్ టూ థింగ్స్. సో ఇన్ ద ఫోర్త్ టైప్ కంపారిజన్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఓన్లీ టూ, వెదర్ దే మే బి టూ పర్సన్స్ టూ థింగ్స్ ఆర్ టూ ప్లేసెస్. లెట్ అస్ సీ దెమ్ ఇన్ డీటెయిల్ వన్ బై వన్. ఫస్ట్ టైప్ ఇన్ కంపారిజన్స్, ద బెస్ట్ టైప్. బెస్ట్ టైప్ అంటే ఏంటి, దీంట్లో ఏముంటుంది? సి ఇన్ దిస్ టైప్ వీ కంపేర్ ద క్వాలిటీ ఆఫ్ వన్ థింగ్ విత్ ద సేమ్ క్వాలిటీ ఆఫ్ మెనీ, అండ్ అల్టిమేట్లీ వీ సే దట్ ద ఫస్ట్ వన్ అండ్ ఇట్స్ క్వాలిటీ ఈజ్ ద బెస్ట్. ఒక వస్తువు కానీ, వ్యక్తికి కానీ, స్థలానికి కానీ ఉన్నటువంటి ఒక లక్షణాన్ని అదే లక్షణం ఉండేటువంటి చాలా వాటితోటి కంపేర్ చేస్తూ, వాటన్నిటికంటే కూడా ఫస్ట్ కంపేర్ చేసినటువంటి దాని యొక్క లక్షణమే చాలా బెస్ట్ క్వాలిటీది అని చెప్పేటువంటి కంపారిజనే ది బెస్ట్ అని అంటాం. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ది గంగా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఈ సెంటెన్స్ యొక్క డిగ్రీని మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్? ఫస్ట్ డిగ్రీ కావాలి అని అంటే అడ్జెక్టివ్ ఏంటి కనుక్కోవాలి. అడ్జెక్టివ్ ఇక్కడ లాంగెస్ట్. లాంగెస్ట్ అనంటే ఈఎస్టీ చివరిలో ఉంది కాబట్టి అది సూపర్లేటివ్ ఫామ్లో ఉండే అడ్జెక్టివ్. సో ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉండేటువంటి సెంటెన్సు అని తెలుస్తుంది. ఈ సూపర్లేటివ్ డిగ్రీలో ఉండేటువంటి దాన్ని మనము కంపారిటివ్లోనికి, పాజిటివ్లోనికి ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. బిఫోర్ దట్ లెట్ అస్ అండర్స్టాండ్ ది సెంటెన్స్ అండ్ పార్ట్స్ సో దట్ వీ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫార్మ్ ద సెంటెన్స్ ఇన్ టు అనదర్ టూ డిగ్రీస్. సీ దట్ ది గంగా ఈజ్ అ నౌన్. వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ గంగా? బీయింగ్ లాంగ్. లాంగెస్ట్ అనేది అడ్జెక్టివ్ ఇన్ ఇట్స్ సూపర్లేటివ్ ఫామ్. ఈ లాంగెస్ట్ ఏది అనంటే గంగా. వాట్ ఈజ్ గంగా? గంగా ఈజ్ రివర్. సో గంగా ఈజ్ అ రివర్. రివర్ యొక్క ఈ క్వాలిటీ లాంగెస్ట్. అగైన్ రివర్ ఈజ్ ఆల్సో ఎ నౌన్. దిస్ ఈజ్ నౌన్ టు లెటస్
mark it. So noun 1 is Ganga, noun 2 is river. Ganga is a river, they refer to the same one. What equality ne entadi ante longest. Iga migilipoyina em undi ikkada, is anetuvanti the verb. These are the parts of the sentence. You see how it is changed when we are changing this into comparative degree. The Ganga is comparative degree loniki elthunnam kabatti comparative form loniki adjective ni teeskovali. That means longest yokka comparative form entidi longer. Malli ikkada లాంగర్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ఉండదు, ఎందుకంటే మనం ప్రీవియస్ లెసన్లో చెప్పుకున్నాం ఓన్లీ సూపర్లేటివ్ ఫామ్లో ఉండే అడ్జెక్టివ్ ముందే డెఫినెట్ ఆర్టికల్ ఉంటుంది, ఇక వేరే వాటి ముందు ఉండదు. సో ఇక్కడ ఉండదు లాంగర్. నౌ వి యూజ్ కంపారిటివ్ వర్డ్. కంపారిటివ్ డిగ్రీలో ఎప్పుడు దాన్ అనేటువంటిది వస్తుంది. సో గంగా లాంటి క్వాలిటీ వేరే ఏ నదికి లేదు, ఇండియాలో ఉండే ఏ నదికి లేదు. కాబట్టి ఇక్కడ ఒక ఫ్రేజ్ని యాడ్ చేస్తాం, ఎనీ అదర్, ఎనీ అదర్ ఇన్ ఇండియా. దట్స్ ఇట్, దిస్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. ఏం చేశాం ఇక్కడ, జస్ట్ వీ చేంజ్ ద యాడ్జెక్టివ్ ఇన్ టు రిక్వైర్డ్ ఫామ్. కంపారిటివ్లోనికి మారుస్తున్నాం కాబట్టి కంపారిటివ్ ఫామ్ తీసుకున్నాం. దాన్ ఎనీ అదర్ అనేటువంటిది యాడ్ చేసాం, ఇది అడిషన్. సో రిమైనింగ్ సెంటెన్స్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, ఇంకేం మారలేదు. అండ్ దెన్ పాజిటివ్ డిగ్రీకి వెళ్దాం. ఇన్ ద పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్ బిగిన్స్ విత్ నో అదర్, no other, and after this you should take the noun 2. What is a noun 2? It is a river. No other river is verb as it is. Ippudu adjective vastundi. Adjective manaku kavalsinatvantidi positive form lo kavali. అంటే లాంగెస్ట్ లాంగర్ యొక్క పాజిటివ్ ఫామ్ ఏంటిది అంటే లాంగ్. సో లాంగ్ అనేటువంటి దీనిని డైరెక్ట్గా రాయకుండగా యాజ్ యాజ్ అనేటువంటి ఒక కంజంక్షన్, కోరిలేటివ్ కంజంక్షన్ మధ్యలో పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ని రాయాలి. ఇది అడ్జెక్టివ్ ఇన్ పాజిటివ్ ఫామ్. యాజ్ 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 లాంగ్ యాజ్ మిగిలిన నౌన్ వన్ చివరికి వెళ్తుంది. ది గంగా, అక్కడ మిగిలిపోయినటువంటి సెంటెన్సు ఇక్కడ రాసుకోవచ్చు, ఇన్ ఇండియా. లేదు అని అంటే దీన్ని ఈ యొక్క సెంటెన్స్ చివరిలో కూడా రాసుకోవచ్చు. సో నో అదర్ రివర్ ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ ద గంగా ఇన్ ఇండియా. దిస్ ఈజ్ సో ఈ పద్ధతిలో మనం ది బెస్ట్ టైప్లో సెంటెన్సెస్ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఈ అబ్జర్వేషన్స్ ఏంటిదో ఒక్కసారి చూద్దాం. ఒకసారి ది బెస్ట్ టైప్లో చేంజెస్ని అబ్జర్వ్ చేస్తే, సూపర్లేటివ్ డిగ్రీలో నుంచి కంపారిటివ్లోనికి మారుస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి మార్పుల్ని ఫస్ట్ చేంజ్ ఏంటి అనంటే, అడ్జెక్టివ్ని కంపారిటివ్ ఫామ్లోనికి మార్చాము. సెకండ్ చేంజ్, దాన్ ఎనీ అదర్ అనేటువంటిది యాడ్ చేశాము. కంపారిటివ్ ఫామ్లోనికి మార్చిన అడ్జెక్టివ్ తర్వాత దాన్ ఎనీ అదర్ అనేటువంటి దాన్ని, ఆ ఫ్రేజ్ని యాడ్ చేశాం. థర్డ్ చేంజ్ ఏంటి అనంటే, డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దీని మనం కంపారిటివ్ ఫామ్లో ఉండే అడ్జెక్టివ్ ముందు తీసేస్తాము. సో దీస్ ఆర్ ద చేంజెస్. ఇన్ ద సేమ్ వే కంపారిటివ్ డిగ్రీలోంచి పాజిటివ్లోనికి మారుస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ సెంటెన్సే ఒక ఫ్రేజ్తో మొదలైంది, నో అదర్ అన్నటువంటి దాంతో మొదలైంది. ఆ తర్వాత
నౌన్ టూ అనేటువంటిది నో అదర్ తర్వాత వచ్చింది. దెన్ అక్కడ ఉండే వర్బ్ని యాజ్టీజ్గా యూజ్ చేస్తా. ఆ తర్వాత ఆ అడ్జెక్టివ్ని మనం కంపారిటివ్ ఫామ్ నుంచి పాజిటివ్ ఫామ్లోనికి తీసుకొస్తూ దాన్ని డైరెక్ట్గా రాయకుండా యాజ్ యాజ్ లేదంటే సో యాజ్ కూడా తీసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒక కంజంక్షన్ మధ్యలో రాయాలి, ఇది కంపల్సరీ. ఇది సెకండ్ చేంజ్. ఆ తర్వాత ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే నౌన్ వన్, నౌన్ టూ అనేటువంటివి ప్లేసెస్ చేంజ్ అవుతున్నాయి, పాజిటివ్ డిగ్రీలో ప్లేసెస్ చేంజ్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ తోటి మనం ఆ చేంజెస్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఎందుకు అనంటే దీస్ ఆర్ ద చేంజెస్ కామన్ ఇన్ ఆల్ ది ఫోర్ టైప్స్. ఆల్ దీస్ ఫోర్ టైప్స్ విల్ హ్యావ్ దీస్ చేంజెస్ అపార్ట్ ఫ్రమ్ సమ్ అదర్ చేంజెస్. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ తోటి ది బెస్ట్ టైప్లోనే మళ్ళీ కొంచెం క్లారిటీ తెచ్చుకుందాం. సీ దిస్ వాట్ ఐ సెడ్, లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద నౌన్ వన్, వాట్ ఈస్ ద నౌన్ టూ ఇన్ ద సెంటెన్స్. ఫస్ట్, హరి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. హరి ఈజ్ ద నౌన్ వన్. హూ ఈజ్ హరి? హరి ఈజ్ ఎ బాయ్. ఇది నౌన్ టూ. నౌన్ టూ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ ది అడ్జెక్టివ్, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. దెర్ మే బి మెనీ నౌన్స్, కానీ అడ్జెక్టివ్ తర్వాత ఇమీడియట్గా ఉన్నటువంటిదే నౌన్ టూగా మనము గుర్తుంచుకోవాలి. సో బాయ్ ఈజ్ ఎ నౌన్ టూ. అండ్ వాట్ ఈజ్ అడ్జెక్టివ్ హియర్? ది టాలెస్ట్ అడ్జెక్టివ్ ఇన్ సూపర్లేటివ్ ఫామ్. ఇవి మనము ఒక సెంటెన్స్లో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దెన్ కంపారిటివ్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతూ ఉంది? కంపారిటివ్ డిగ్రీలో మనం చూసిన చేంజెస్ ప్రకారంగా హరి ఈజ్ ఈ అడ్జెక్టివ్ని కంపారిటివ్ ఫామ్లోనికి మారుస్తున్నాం. ద అనే డెఫినెట్ ఆర్టికల్ని తీసేస్తాం. సో టాలర్ ఇప్పుడు కంపారిటివ్ వర్డ్తో పాటుగా ఒక ఫ్రేజ్ని యాడ్ చేస్తున్నాం, అది దాన్ ఎనీ అదర్. దిస్ ఈజ్ ద ఫ్రేజ్ యాడెడ్ ఇన్ ద బెస్ట్ టైప్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ, దాన్ ఎనీ అదర్. రిమైనింగ్ సెంటెన్స్ ఉన్నది ఉన్నట్టుగా రాసిస్తాం. దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్, దిస్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. దీని అర్థం ఏంటిది అనంటే సేమ్ ఇక్కడ ఉండే అర్థమే ఉంటుంది, కానీ కంపారిజన్ డైరెక్ట్గా ఉంటుంది. హరి ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. హరి అత్యంత పొడవైనటువంటి పిల్లవాడు. ఆ క్లాసులో ఉండే వాళ్ళందరితోటి కంపేర్ చేస్తే హరికి ఉన్నటువంటి ఆ క్వాలిటీ ఎవరికీ లేదు. అట్లాగే ఇక్కడ కంపారిటివ్లో కంపారిజన్ డైరెక్ట్గా చూపిస్తూ ఇదే మీనింగ్ చెప్తాం. హరి ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్లో ఉండే ఏ ఇతర అబ్బాయి కంటే కూడా హరి అత్యంత పొడవైన వాడు. ద క్వాలిటీ ఈజ్ దేర్ అండ్ కంపారిజన్ ఈజ్ ఆల్సో వెరీ డైరెక్ట్ అండ్ ఎవిడెంట్ ఇన్ ద కంపారిటివ్ డిగ్రీ. దట్ ఈస్ ద మీనింగ్. సో పాజిటివ్ డిగ్రీకి వెళ్దాం. పాజిటివ్ డిగ్రీలో ఏమవుతుంది? ఫస్ట్ ఒక ఫ్రేజ్తో మొదలవుతుంది, అది నో అదర్ అని అన్నాం. నో అదర్ ఇది. ఈ నో అదర్ తర్వాత నౌన్ టూ అనేది ముందుకు వస్తుంది. నౌన్ టూ ఏముంది ఇక్కడ? బాయ్ ఉంది. నో అదర్ బాయ్ ఈజ్ నౌ చేంజ్ ది అడ్జెక్టివ్ ఇన్ టు పాజిటివ్ ఫామ్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ బిట్వీన్ ఎ కోరిలేటివ్ కంజంక్షన్. యాజ్ యాజ్ కావచ్చు, సో యాజ్ కావచ్చు. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ టాల్ యాజ్ టాల్ యాజ్ ఇక్కడ నౌన్ వన్ ఇక్కడ వస్తుంది. హరి ఇన్ ద క్లాస్. ఈ పాజిటివ్ డిగ్రీలో ఓన్లీ క్వాలిటీ చెప్తాం మనం. క్వాలిటీ ఏంటో చెప్పాము. నో అదర్ బాయ్, ఆ క్లాస్లో ఏ పిల్లవాడు కూడా హరి అంత పొడవుగా
లేడు అంటే హరి కంటే తక్కువగానే ఉన్నాడు, అంటే హరి పొడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం పాజిటివ్గా చెప్తూ, పాజిటివ్ క్వాలిటీగా చెప్తూ కంపారిజన్ని చూపిస్తున్నాం. ఈ విధంగా ది బెస్ట్ టైప్లో మనం ఏం చేస్తామంటే ఇంటర్చేంజ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ది బెస్ట్ టైప్లో కంపారిటివ్లో అయితేనేమో దాన్ ఎనీ అదర్ వస్తుంది, పాజిటివ్లో అయితేనేమో నో అదర్ తోటి స్టార్ట్ అయ్యి కంజంక్షన్ ఒక యాజ్ అనేటువంటి కంజంక్షన్ కానీ సో యాజ్ అనేటువంటి కంజంక్షన్ మధ్యలో కానీ పాజిటివ్ ఫామ్లో ఉండే అడ్జెక్టివ్ని ఉంచుతున్నాము అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఇది ది బెస్ట్ టైప్ ఇంటర్చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్లో రెండవ టైపు వన్ ఆఫ్ ది బెస్ట్ టైప్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఏంటిది? బెస్ట్ అంటేనేమో అత్యంత ఉత్తమమైనటువంటి క్వాలిటీ, దాన్ని మించినటువంటి ఆ క్వాలిటీ ఇంకెవ్వరికి లేదు అనేటువంటిది. వన్ ఆఫ్ ది బెస్ట్ అని అంటే అక్కడ దేర్ ఆర్ సమ్ విత్ ద బెస్ట్ క్వాలిటీ. మేబీ పర్సన్స్, సమ్ పర్సన్స్, సమ్ థింగ్స్ ఆర్ సమ్ ప్లేసెస్ అండ్ యాజ్ పర్ ది కంపారిజన్. సో దేర్ ఆర్ ఎ ఫ్యూ విత్ బెస్ట్ క్వాలిటీ. ఆ బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి వాటిల్లో ఒకటి అని చెప్పేటువంటిది వన్ ఆఫ్ ది బెస్ట్. ఇక్కడ వన్ థింగ్ ఈజ్ కంపేర్డ్ విత్ మెనీ విత్ ద సేమ్ క్వాలిటీ అండ్ సేయింగ్ దట్ ఇట్ ఈజ్ వన్ అమాంగ్ ది బెస్ట్. బెస్ట్ క్వాలిటీలో ఉండేటువంటి వాటిల్లో ఇది కూడా ఒకటి అని చెప్పేటువంటి కంపారిజన్ ఇది. దీంట్లో ఏంటిది అని అంటే కొన్ని చేంజెస్ ఉంటాయి, అవి మామూలే. మనం ఫస్ట్ టైప్లో చూసినటువంటి చేంజెస్ మామూలుగా ఉంటాయి, కానీ ఫ్రేజెస్ మాత్రమే మారుతాయి. ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం వాటిని. లెట్ అస్ టేక్ ది సేమ్ ఎగ్జాంపుల్స్ దట్ వీ హ్యావ్ టేకెన్ ఫర్ ది బెస్ట్ టైప్. వన్ ఆఫ్ ది బెస్ట్కి ఈ రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ తీసుకున్నటువంటి వాటినే దీనికి కన్వీనెంట్గా చేంజ్ చేసుకొని అదే ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకుందాం. ది గంగా ఈజ్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రివర్స్ అని అన్నాం. ఫస్ట్ టైప్లో ది బెస్ట్ టైప్లో అయితేనేమో రివర్ ఒకటే ఉంది, ద గంగా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ సింగిల్. బట్ హియర్ ద గంగా ఈజ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్స్ అని అంటున్నాం. ది గంగా ఈజ్ నౌన్ వన్ అండ్ నౌన్ టూ ఇన్ దిస్ టైప్ ఆల్వేస్ ఇన్ ప్లూరల్ నంబర్. రివర్స్ అనేటువంటిది ప్లూరల్లో ఉంటుంది. ఎందుకు అనంటే కొన్ని బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి వాటిల్లో గంగా అనేది ఒకటి కాబట్టి, అంటే లాంగెస్ట్గా ఉండేటువంటి రివర్స్ కొన్ని ఉన్నాయి, ఆ కొన్నింటిలో గంగా కూడా ఒకటి అన్నటువంటి అర్థంలో తీసుకుంటాం. అందుకే ఈ టైప్లో నౌన్ వన్ సింగులర్గా ఉంటే నౌన్ టూ ఎప్పుడు ప్లూరల్గా ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అబ్జర్వేషన్. అండ్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ అని అంటున్నాం. అడ్జెక్టివ్ డైరెక్ట్గా సూపర్లేటివ్ ఫామ్లో కాకుండా వన్ ఆఫ్ దితో పాటుగా వస్తుంది. సో దీన్ని ఇంటర్చేంజ్ చేసేటప్పుడు సేమ్ మెథడ్, ఫస్ట్ టైప్లో ఉండేటువంటి విధంగా, కానీ మీనింగ్ ప్రకారంగా ఫ్రేజెస్ మారిపోతూ ఉంటాయి. సీ దట్ ది గంగా ఈజ్ లాంగర్. అడ్జెక్టివ్ని మామూలుగా కంపారిటివ్ ఫామ్లోనికి మారుస్తున్నాం కాబట్టి, కంపారిటివ్ డిగ్రీలోనికి మారుస్తున్నాం కాబట్టి కంపారిటివ్ ఫామ్ని తీసుకోవాలి. సో అడ్జెక్టివ్ ఇన్ కంపారిటివ్ ఫామ్. అక్కడనేమో ది బెస్ట్లో ఏమొచ్చింది, దాన్ ఎనీ అదర్ వస్తే ఇక్కడ దాన్ మెనీ అదర్. ఎందుకు అనంటే కొన్ని ఉన్నాయి, అక్కడ ఏదీ లేదు ఫస్ట్ టైప్లో. కానీ సెకండ్ టైప్లో బెస్ట్ క్వాలిటీతో కొన్ని ఉన్నాయి కాబట్టి మెనీ అదర్ అంటున్నాం. లేదు అనంటే మోస్ట్ అదర్ అని కూడా వాడవచ్చు. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి, కంపారిటివ్ డిగ్రీలో, సెకండ్ టైప్లో మెనీ అదర్ లేకుంటే మోస్ట్ అదర్. యాజ్ ఇట్ ఈజ్గా నౌన్ టు రివర్స్ అంటే గంగా అనేటువంటిది ఇతర చాలా రివర్స్ కంటే కూడా ఏముంది అని అంటే ఇతర చాలా రివర్స్కు ఉండేటువంటి విధంగా లాంగ్ అయినటువంటిది అని అన్నట్టు.
అట్లా అంటే బెస్ట్ క్వాలిటీ తోటి ఉన్నాయి వాటితో వాటితో ఎంతైతే క్వాలిటీ ఉందో దీనికి కూడా అంతా ఉంది దానికి మించినటువంటి విధంగానే ఉంది అని అన్నట్టు వెరీ ఫ్యూ రివర్స్ ఆర్ యాజ్ లాంగ్ యాజ్ ది గంగా అని అన్నాం పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూతో మొదలవుతుంది సో అక్కడ నో అదర్ తోటి స్టార్ట్ అయినటువంటిది ది బెస్ట్ టైప్లో అక్కడ ఏది లేదు కాబట్టి నో అదర్ రివర్ అని అన్నాం కానీ ఇక్కడ కొన్ని రివర్స్ ఉన్నాయి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ కాబట్టి వెరీ ఫ్యూ రివర్స్ అని అంటున్నాం ఇక్కడ ఎప్పుడైతే నౌన్ టు ప్లూరల్లోనికి వచ్చిందో ఆటోమేటిక్గా వర్బ్ అనేటువంటిది కూడా ప్లూరల్లోనికి మార్చాలి వితౌట్ చేంజింగ్ ద టెన్స్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ వితౌట్ చేంజింగ్ ద టెన్స్ అని అంటే టెన్స్ను మార్చకూడదు ఈజ్ యామ్ ఆర్ ఒక గ్రూప్ ప్రజెంట్నే చెప్తాయే మనము హెల్పింగ్ వర్బ్స్ చెప్పుకున్నప్పుడుగా తెలుసుకున్నాం వజ్ వర్ అనేటువంటి ఒక టెన్స్ని చెప్తాయి పాస్ట్ టెన్స్ని చెప్తాయి పాస్ట్ టెన్స్కి సంబంధించినవి అని అనుకున్నాం హ్యావ్ హ్యాజ్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినవి హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఈజ్కి బదులుగా ఇక్కడ వజ్ కానీ వర్ కానీ రాసుకోకూడదు టెన్స్ మారిపోతుంది కాబట్టి టెన్స్ని ఎప్పుడు మార్చకుండగా దాంట్లోనే ఉండేటువంటి మారేటువంటి ఆ యొక్క నౌన్ సింగులర్ అయితే సింగులర్గా ఉండేటువంటి వర్బ్ను వాడాలి ప్లూరల్ అయితే ప్లూరల్గా ఉండేది ఆ వర్బ్ను వాడాలి సో రివర్స్ నౌన్ టు ఈజ్ అ ప్లూరల్ అకార్డింగ్లీ వీ హ్యావ్ టు యూజ్ ద వర్బ్ ఇన్ ప్లూరల్ ఫామ్ ఆర్ వచ్చింది అందుకే యాజ్ ఇట్ ఈస్ అడ్జెక్టివ్ని మనం పాజిటివ్లోనికి మార్చుకొని యాజ్ కంజంక్షన్ మధ్యలో రాసుకోవాలి పాజిటివ్ డిగ్రీలో ఎప్పుడు కూడా యాజ్ కానీ సో యాజ్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒక కంజంక్షన్ మధ్యలోనే పాజిటివ్ ఫామ్లో ఉండే అడ్జెక్టివ్ని రాయాలి సో యాజ్ లాంగ్ యాజ్ నౌన్ వన్ ది గంగా ఇది నౌన్ వన్ దట్స్ ఆల్ అంటే వేరే కొన్ని రివర్స్ మాదిరిగా వాటికి ఉండేంత లక్షణం లాంగ్గా ఉండేటువంటి లక్షణం గంగాకు కూడా ఉంది అనేటువంటిది మీనింగ్ సో దాని క్వాలిటీని పాజిటివ్గా చెప్తూ డిగ్రీని మార్చడం అనేటువంటిది లెట్ అస్ సీ సెకండ్ ఎగ్జాంపుల్ ఆల్సో సో రెండో ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో హరి ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ అని అన్నాం బాయ్స్ ప్లూరల్ నౌన్ టు ఈజ్ అ ప్లూరల్ సో దాన్ని మనం ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది ఎందుకంటే వన్ ఆఫ్ ది టాలెస్ట్ కంపారిటివ్లోనికి మార్చినప్పుడు హరి ఈజ్ అడ్జెక్టివ్ని కంపారిటివ్ ఫామ్లోనికి మారుస్తున్నాం టాలర్ దాన్ మెనీ అదర్ లేదంటే మోస్ట్ అదర్ రెండిట్లో ఏదైనా మోస్ట్ అదర్ బాయ్స్ అంటే చాలామంది పిల్లల కంటే కూడా హరి పొడవైనటువంటి వాడు అంటే న్యాచురల్గా కొంతమంది పొడుగ్గా ఉన్నారు అత్యంత పొడుగ్గా ఉన్నారంటే కొంతమంది వాళ్ళకంటే తక్కువగా పొడుగు ఉండేవాళ్ళు ఉంటారు ఆ తక్కువ పొడుగు ఉండేటువంటి వాళ్ళతోటి హరిని ఇక్కడ కంపేర్ చేస్తున్నాం చేసి వాళ్ళకంటే అత్యంత పొడవైన వాడు అనేటువంటి మీనింగ్ అండ్ దెన్ ఇన్ ద పాజిటివ్ డిగ్రీ వి స్టార్ట్ విత్ వెరీ ఫ్యూ దిస్ నౌన్ టు బాయ్స్ కమ్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్టర్ వెరీ ఫ్యూ దెన్ ది వర్బ్ చేంజెస్ అకార్డింగ్లీ యాజ్ ఇట్ హ్యాస్ బికమ్ ప్లూరల్ ద వర్బ్ ఆల్సో చేంజెస్ ఇన్ టు ప్లూరల్ ఫామ్ అండ్ ది అడ్జెక్టివ్ ఈజ్ అ ప్లేస్డ్ పాజిటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ కోరిలేటివ్ కంజంక్షన్ యాజ్ మధ్యలో రాస్తూ నౌన్ వన్ని చివర్లో రాస్తాం సో ఈ విధంగా బెస్ట్ టైప్కి వన్ ఆఫ్ ది బెస్ట్ టైప్కి సేమ్ ప్రొసీజర్ ఉంటుంది కానీ ఫ్రేజెస్ మాత్రం మారాయి అనేది గుర్తుపెట్టుకోవాలి ద థర్డ్ టైప్ ఆఫ్ కంపారిజన్ నాట్ ది బెస్ట్ టైప్ ఇది ఫస్ట్ దానిలాగానే ది బెస్ట్ అనేటువంటి దానికి నెగిటివ్లో ఉండేటువంటి మీనింగ్
హరి అత్యంత పొడవైనటువంటి వాడు, ది బెస్ట్ టైప్. హరి అత్యంత పొడవైనటువంటి వాడు కాదు, అంటే పొడవైనట్టు అత్యంత పొడవైన వాడు కాదు అని అంటే కొద్దిగా తక్కువ పొడవైనటువంటి వాడు. అంటే చాలామంది పొట్టిగా ఉండే వాళ్ళకంటే పొడుగ్గా ఉండేవాడు అనే మీనింగ్ ఉంటుంది. అంటే ఇట్ ఈజ్ నాట్ ది బెస్ట్ క్వాలిటీ. బెస్ట్ క్వాలిటీ వేరేది ఉంటుంది, దానికంటే కొంచెం తక్కువగా తక్కువ స్థాయిలో ఉండేటువంటిది అన్న మీనింగ్లో దీన్ని వాడతాము. సో సేమ్ కంపారిజన్ ఉంటుంది. వన్ థింగ్ ఈజ్ కంపేర్డ్ విత్ మెనీ ఆఫ్ ది సేమ్ క్వాలిటీ, బట్ వీ సే ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ది బెస్ట్ టైప్. దానికి ఉన్నటువంటి లక్షణము బెస్ట్ క్వాలిటీ కాదు అని చెప్పేటువంటిది ఇది. రెండు ఎగ్జాంపుల్స్ని తీసుకొని దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇంటర్చేంజ్ చేసే ప్రాసెస్ సేమ్, కానీ ఇక్కడ కూడా ఫ్రేజెస్ మారడం ఉంటుంది. జస్ట్ ఫ్రేజెస్ మారుతాయి, చూద్దాం. ఓకే, నాట్ ది బెస్ట్కి మనం రెండు కొత్త ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాము. హైదరాబాద్ ఈజ్ నాట్ ద కూలెస్ట్ ప్లేస్ అని అన్నాం. సో ఇక్కడ కూడా హైదరాబాద్ ప్లేస్ సేమ్, నౌన్ వన్, నౌన్ టూ, బట్ దిస్ ఈజ్ నెగిటివ్. ద బెస్ట్ టైప్కి ఇది నెగిటివ్ అని చెప్పవచ్చు. అంటే అత్యంత కూల్గా ఉండేటువంటి ప్లేస్ కాదు హైదరాబాద్ అని అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఊటీ, లైక్ సిమ్లా, అవి చాలా కూల్గా ఉండేటువంటిది. అట్లా వాటితోటి కంపేర్ చేసినప్పుడు హైదరాబాద్ ఈజ్ నాట్ ద కూలెస్ట్ ప్లేస్ అన్నటువంటి మీనింగ్ మనం తీసుకుంటాం. సో ఇక్కడ మారుస్తూ ఉన్నప్పుడు సేమ్ ప్రాసెస్లో హైదరాబాద్ ఈజ్ నాట్ కూలర్ అడ్జెక్టివ్ని మనం కంపారిటివ్ ఫామ్లోనికి తీస్తున్నాం, బికాస్ ఇది కంపారిటివ్ డిగ్రీ కాబట్టి దానిలోనికి మారుస్తున్నాం. కాబట్టి ఏ డిగ్రీలోనికి మనం సెంటెన్స్ని మార్చాలనుకుంటే ఆ డిగ్రీ ఆ ఫామ్లో ఉండేటువంటి అడ్జెక్టివ్ని తీసుకోవాలి. సో కంపారిటివ్ ఫామ్లోనికి కూలర్, ఇక్కడ కంపారిజన్ దాన్ సమ్ అదర్ అని అన్నాం. కొన్ని ఇతర ప్లేసెస్ కంటే కూడా హైదరాబాదు కూలర్ కాదు. కొన్ని ఇతర ప్లేసెస్ కూల్గా ఉన్నాయి, కూలెస్ట్గా ఉన్నాయి, అంత కూలెస్ట్గా ఉండేటువంటిది హైదరాబాద్ కాదు అని కంపారిజన్ చెప్తున్నాం. డైరెక్ట్గా కంపారిజన్ చెప్తూ ఇంటర్చేంజ్ చేస్తున్నాం కావలసిన డిగ్రీలోని కంపారిటివ్ డిగ్రీలోనికి. ఇక్కడ చేంజ్ ఏంటి చూడండి, సమ్ అదర్ అనేటువంటిది. సో ది బెస్ట్ టైప్లోనేమో ఎనీ అదర్ వచ్చింది, వన్ ఆఫ్ ది బెస్ట్లోనేమో మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ వచ్చింది కంపారిటివ్ డిగ్రీలో. అండ్ ఇన్ దిస్ టైప్ నాట్ ది బెస్ట్లో సమ్ అదర్ వస్తుంది కంపారిటివ్ డిగ్రీలో. దట్ ఈస్ ద చేంజ్. అండ్ కమింగ్ టు పాజిటివ్ డిగ్రీ, సమ్ అన్నటువంటి ఈ యొక్క ఫ్రేజ్ తోటి, ఈ యొక్క వర్డ్ తోటి మనము స్టార్ట్ చేస్తాం. అదే బెస్ట్ టైప్లో అయితేనేమో నో అదర్ వచ్చింది పాజిటివ్ డిగ్రీలో, కానీ వన్ ఆఫ్ ది బెస్ట్లో అయితేనేమో వెరీ ఫ్యూ వచ్చింది. దీంట్లో ఈ టైప్లో నాట్ ది బెస్ట్లో సమ్ వస్తుంది. న్యాచురల్గా ఇక్కడ ఉండే నౌన్ టూ అనేది సమ్ అనంటే ప్లూరల్కి సంబంధించింది కాబట్టి మనం నౌన్ టూను కూడా ప్లూరల్లోనికి మార్చాలి. సో ఇది ఒక చేంజ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఇది మారినప్పుడు ఆటోమేటిక్గా కరస్పాండింగ్ వర్బ్ కూడా మారిపోతుంది, ప్లూరల్లోనికి మారుతుంది, టెన్స్ చేంజ్ కాకుండా, వితౌట్ చేంజింగ్ ద టెన్స్. సో సమ్ ప్లేసెస్ ఆర్, ఇది ఒకటి అట్లీస్ట్ అనేటువంటిది. వై దిస్ అట్లీస్ట్? బికాస్ ఇక్కడ క్వాలిటీని చెప్తూ, పాజిటివ్ క్వాలిటీని చెప్తూ అత్యంత తక్కువ స్థాయిలో, అంటే దీనికి కూల్గా ఉండడం అనేటువంటి లక్షణం ఉంది కానీ అత్యంత కూల్గా ఉండడం లేదు అనేది చెప్పాలి. అందుకని అట్లీస్ట్ అనేటువంటి దాన్ని వాడతాం. సో తక్కువకు తక్కువ అధమంగా హైదరాబాద్ అనేటువంటిది కొన్ని ఇతర ప్లేసెస్ లాగా కూల్ అయినటువంటిది, అంత కూలింగ్ ఉండేటువంటిది. అంటే కూలింగ్ ఉంటుంది, కూల్గా ఉంటుంది, కానీ కూలెస్ట్ మాత్రం కాదు, అత్యంత కూల్గా ఉండేటువంటిది కాదు అన్న మీనింగ్ కోసం ఇది అట్లీస్ట్ వాడతాం. ఇది ఒకటి యాడ్ చేస్తాం. అండ్ సేమ్
అడ్జెక్టివ్ ని మళ్ళీ పాజిటివ్ ఫామ్ లో యాజ్ యాజ్ మధ్యలో కానీ సో యాజ్ మధ్యలో కానీ రాస్తాం. సో దీస్ ఆర్ ద చేంజెస్, ఫ్రేజెస్ మారుతున్నాయి. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఎలిఫెంట్ ఈజ్ నాట్ ది బ్రేవెస్ట్ యానిమల్ అని అన్నాం. నాట్ ది బ్రేవెస్ట్, అత్యంత ధైర్యవంతమైనటువంటిది కాదు. సో తీసుకుంటే ద ఎలిఫెంట్ ఈజ్ నాట్ బ్రేవర్ దాన్ సమ్ అదర్ యానిమల్స్. వేరే ఇతర యానిమల్స్ మాదిరిగా అంటే లయన్ అనుకోండి, నెక్స్ట్ టైగర్ అనుకోండి, చీటా అనుకోండి, సో వీటన్నిటి అంతా బ్రేవ్ అయినటువంటిది ఎలిఫెంట్ కాదు, దానికంటే బ్రేవ్ కాదు అనేటువంటి మీనింగ్ చెప్తాం. సో ఫ్రేజ్ సమ్ అదర్ చేంజ్డ్. అట్లాగే పాజిటివ్ డిగ్రీలోనికి వస్తే పాజిటివ్ డిగ్రీలో సమ్ తోటి మొదలవుతుంది. యానిమల్ అనేటువంటిది ఇక్కడ ప్లూరల్గా మారుతుంది, నౌన్ టు. దాని కాంకర్డ్లో వర్బ్ కూడా మారిపోతుంది ప్లూరల్లోనికి. సో సమ్ యానిమల్స్ ఆర్ అట్లీస్ట్ తక్కువకు తక్కువగా కొన్ని జంతువులంత ధైర్యవంతమైనటువంటిది. ఇది మీరు వాటికంటే కొన్ని తక్కువ ధైర్యంగా ఉండేవి ఉన్నాయి కదా, అంత ధైర్యవంతమైనటువంటిది ఇది అని చెప్పేటువంటిది కంపారిజన్. యాజ్ యాజ్ మధ్యలో యాడ్జెక్టివ్ని పాజిటివ్ ఫామ్లో రాస్తాం, కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ. ఈ విధంగా నాట్ ది బెస్ట్ టైప్ ఉంటుంది. లాస్ట్ టైప్ ట్రాన్స్ఫార్మేషన్లో ఉండేటువంటి లాస్ట్ టైప్లో టూ పర్సన్స్ టూ ప్లేసెస్ టూ థింగ్స్ అనంటే ద కంపారిజన్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఓన్లీ టూ. అది ఇద్దరు వ్యక్తులు కావచ్చు, ఒకటే క్వాలిటీతో ఉండేటువంటి ఇద్దరు వ్యక్తులు కావచ్చు, సేమ్ క్వాలిటీ ఉండేటువంటి రెండు ప్లేసెస్ కావచ్చు, సేమ్ క్వాలిటీ ఉండే రెండు వస్తువులు కావచ్చు, వాటి మధ్యలోనే డైరెక్ట్గా కంపారిజన్ ఉంటుంది. ఇంతకుముందు వాటిల్లో ఉన్నట్టుగా ఒకదానిని చాలా వాటితోటి కంపేర్ చేయడం అంటూ ఉండదు. ఇక్కడ ఒకదాన్ని అదే క్వాలిటీ ఉండే ఇంకొక దానితో కంపేర్ చేస్తాం అన్నట్టు. సో దిస్ ఈజ్ కంపారిజన్ బిట్వీన్ ఓన్లీ టూ. అందుకే దీనికి సూపర్లేటివ్ డిగ్రీ అంటూ ఉండదు. ఎందుకు అనంటే రెండింటిని కంపేర్ చేస్తూ ఉన్నప్పుడు విసే దిస్ ఈజ్ బెటర్ దాన్ దట్, దట్ ఈజ్ నాట్ బెటర్ దాన్ దిస్ అనేటువంటి చెప్తాం. దట్ ఈజ్ ఆల్మోస్ట్ యాజ్ ద సేమ్ యాజ్ దిస్ అని అంటాం. ఇది దీనంత మంచిది లేనట్టు దీనికంటే మంచిది కాదు, దీనికంటే మంచిది అనేటువంటివి కంపారిజన్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ రెండిట్లో ఇది బెస్ట్ అని మాత్రం చెప్పడం ఉండదు. ది బెస్ట్ చెప్పేది సూపర్లేటివ్, కాబట్టి హియర్ ఈజ్ నో సూపర్లేటివ్ డిగ్రీ యాజ్ అ కంపారిజన్ ఈజ్ బిట్వీన్ ఓన్లీ టూ. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వెన్ పాజిటివ్ ఈజ్ గివెన్ యూ షుడ్ చేంజ్ ఇన్ టు కంపారిటివ్, అండ్ కంపారిటివ్ ఈజ్ గివెన్ యూ షుడ్ గో ఇన్ టు పాజిటివ్. దట్స్ ఆల్. ఇది ఎట్లా ఉంటుంది మన ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే గోల్డ్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ సిల్వర్, రెండింటి మధ్యలోనే కంపారిజన్ ఉంది, గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటి, అంతే డైరెక్ట్ కంపారిజన్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ ఉన్నప్పుడు ఇది ఏ డిగ్రీలో ఉంది, కాస్ట్లియర్ అడ్జెక్టివ్ ఇది కంపారిటివ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ, అప్పుడు దీన్ని పాజిటివ్లోనికి తీసుకోవాలి. పాజిటివ్లోనికి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఈ నౌన్ వన్ నౌన్ టూ ప్లేసెస్ చేంజ్ అవుతాయి. ఆ నౌన్ టూ యువతలకు వస్తుంది, సిల్వర్ ఈజ్ నాట్ యాజ్ కాస్ట్లీ యాజ్ గోల్డ్. సో మీనింగ్ ప్రకారంగానే మనం చేంజ్ చేస్తున్నాం. అకార్డింగ్ టు పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ని పాజిటివ్ ఫామ్లోకి తీసుకుంటూ యాజ్ యాజ్ మధ్యలో ప్లేస్ చేసాం. అన్ని రూల్స్ అన్ని టైప్స్లో ఉండేటువంటి రూల్ మాదిరిగానే ఇక్కడ తేడా అంతా ఏంటి అని అంటే గోల్డ్ సిల్వర్ కంటే కాస్ట్లీ అని అన్నాం. అంటే ఆటోమేటిక్గా దాని అర్థం ఏంటిది, సిల్వరు గోల్డ్ అంత కాస్ట్లీ కాదు, అంత కాస్ట్లీ కాదు అంటే తక్కువ కాస్టు. అదే విషయాన్ని మనం పాజిటివ్ డిగ్రీలో చెప్తున్నాం, అందుకే ఇక్కడ నాట్ యాడ్ చేసాం. అండ్ గోయింగ్ ఫర్ ది సెకండ్ వన్, హైదరాబాద్ ఈజ్ నాట్ కూలర్ దాన్ ఊటీ అని అన్నాం. ఊటీ కంటే హైదరాబాదు కూల్గా ఉండదు అని అంటున్నాం. కంపారిజన్ చూస్తే ఇక్కడ అడ్జెక్టివ్
ఇది కంపారిటివ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ కానీ నెగటివ్గా చెప్పాం హైదరాబాద్ ఈజ్ నాట్ కూలర్ దాన్ ఊటీ అంటే మీనింగ్ ఏంటిది ఊటీయే కూలు అనేటువంటి తెలుస్తుంది మనకు హైదరాబాద్ కంటే ఊటీ కూల్ దాన్ని పాజిటివ్లోనికి మార్చినప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఊటీ ఈజ్ యాజ్ కూల్ యాజ్ హైదరాబాద్ అన్నాం హైదరాబాద్ అంత కూల్గా ఉంటుంది ఊటీ దానికంటే ఎక్కువగానే ఉంటుంది అన్న మీనింగ్ని ఇక్కడ చెప్తాము పాజిటివ్ డిగ్రీ కాబట్టి అడ్జెక్టివ్ని పాజిటివ్ డిగ్రీలో రాస్తూ పాజిటివ్ ఫామ్లో రాస్తూ యాజ్ యాజ్ మధ్యలో ఉంచాము అండ్ ద థర్డ్ ఎగ్జాంపుల్ యూ సీ మై హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ యువర్ హౌస్ ద కంపారిజన్ ఈజ్ బిట్వీన్ మై హౌస్ యువర్ హౌస్ హూజ్ హౌస్ ఈజ్ బిగ్ మై హౌస్ ఈజ్ బిగ్ కంపారిజన్ కంపేర్డ్ టు యువర్ హౌస్ సో న్యాచురలీ వెన్ యూ చేంజ్ దిస్ ఇన్ టు పాజిటివ్ డిగ్రీ యువర్ హౌస్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ మై హౌస్ నీ ఇల్లు నా ఇల్లంత పెద్దది కాదు అంటే ఇక్కడ పెద్దది ఎవరిది అంటే నా ఇల్లే పెద్దది అన్నటువంటి మీనింగ్ ఉంది సో మీనింగ్ చేంజ్ కాకుండా ఇంటర్చేంజ్ చేసేటువంటిదే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి కంపారిజన్స్ని మనము చూడవచ్చు వీటిని మీనింగ్ చేంజ్ కాకుండా ఇంటర్చేంజ్ చేసేటువంటి పద్ధతి ఈ విధంగా ఉంటుంది బహుశా మీకు ఒక అవగాహన దీని మీద వచ్చి ఉండవచ్చు దేర్ ఆర్ మెనీ సెంటెన్సెస్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజెస్ ఆన్ దిస్ టాపిక్ ఇన్ గ్రామర్ బుక్స్ వెన్ యూ రెఫర్ టు దోస్ క్వశ్చన్స్ అండ్ ట్రై టు ప్రాక్టీస్ దెమ్ యూ విల్ గెట్ సమ్ ఐడియా సమ్ మోర్ ఐడియా ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ పుట్ దెమ్ ఇన్ ద కమెంట్ అండ్ ఐ ట్రై టు ఆన్సర్ దెమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్